నమస్తే. సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు టీడీపీ నేత, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ. ఆయనతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ హాజరయ్యారు. 9 నుండి 14 ఏళ్లలోపు బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా వ్యాక్సినేషన్ను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దేశీయంగా ఈ టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. పద్మవిభూషణ్ చిరంజీవికి అభినందనలు చెప్తూ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై చిరు సినీ లైఫ్ జర్నీని ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఎన్ఆర్ఐలు. రాజ్ అల్లాడ ఆధ్వర్యంలో వారంతా కలిసి కేక్ కట్ చేసి చిరంజీవికి అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు వెంకయ్య నాయుడుకు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఢిల్లీలోని ఆర్కే పూనంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు చెప్పారు. బాంబు స్క్వాడ్ అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదని, బీఆర్ఎస్ పార్టీనే ఓడిపోయిందంటూ సెటైర్ వేశారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కేసీఆర్ పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి గురించి రేవంత్ మాట్లాడారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారని, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కేసుల భయంతో వణికిపోతున్న జగన్ ఆ కంగారులో ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. జగన్ ఆస్తులన్నీ బినామీల పేరు మీదనే ఉన్నాయని, ఆయనపై బినామీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కేప్ స్టోన్ ఇన్ఫ్రా, హారిష్ ఇన్ఫ్రా, ఇథోపియా ఇన్ఫ్రా వంటివి జగన్ బినామీ కంపెనీలు అని వర్ల రామయ్య ఆరోపించారు. కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా దద్దాల నారాయణ యాదవ్ను వైసీపీ హైకమాండ్ నియమించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో మధుసూదన్ యాదవ్ స్పందించారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఒకలాగా, ఇవ్వకపోతే మరొకలాగా ఉండనని క్లారిటీనిచ్చారు. తమ అధినేత జగన్తో తనది ఒక ప్రత్యేకమైన అనుబంధమని, దాన్ని ఎవరూ విడదీయలేరన్నారు. నారాయణ యాదవ్కు అన్ని విధాలా సహకరిస్తానన్నారు బుర్రా మధుసూదన్ యాదవ్. చంద్రబాబు షర్మిలపై ఏపీ మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నా చదువుతున్నది మాత్రం చంద్రబాబు స్క్రిప్ట్ అని ఎద్దేవా చేశారు. కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. చంద్రబాబు 3 సార్లు సీఎంగా చేసినా మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేశామని చెప్పే ధైర్యం లేదన్నారు మంత్రి రోజా. మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే దెందులూరులో జరిగే సిద్ధం సభకు ఆయన దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత పేరుతో చంద్రబాబు సర్వే నిర్వహించినట్లు టాక్ నడుస్తోంది. ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బిడ్డలను ఆదుకుంటామని ఆనాడు మాటిచ్చినాం, ఈనాడు నెరవేర్చుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు విధ్వంస రాష్ట్రంగా మార్చారన్నారు. ఆదివాసీ బిడ్డలకు ఆనాడు నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. అందుకే ఇవాళ నిధులు విడుదల చేయాల్సి వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి.